గణపతిర్జయతి. ఓం కాళి శరణం. ఎక్స్రే న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు యొక్క ప్రత్యేకత అయోధ్య బాలరాముడి యొక్క విగ్రహ ప్రతిష్టాపన మరియు ఆలయ ప్రారంభోత్సవము. అందరికీ కూడా స్వాగతములు. మరి అయోధ్య విశిష్టత ఏందో మనం తెలుసుకుందాం. అయోధ్య సాక్షాత్తు శ్రీరాముడి యొక్క జన్మభూమి. అంటే రామాయణం ప్రకారము రాముడు ఆ యొక్క అయోధ్య స్థలములో జన్మించాడు కాబట్టి ఆ యొక్క ఉద్దేశ ప్రకారముగా ఆ చోటనే మనము రామాలయం నిర్మించడము. ఈరోజు ఎంతో ఘనముగా భారతదేశం అందరూ కూడా ఉత్సవాలు, మహోత్సవాలు, దీపోత్సవాలు జరుపుకునే యొక్క ప్రత్యేకతగా ఈ యొక్క పండగ నిలవడము చాలా ఘనంగా జరుపుకుంటున్న వేడుక. అయోధ్య అనేది రామ జన్మభూమి. సాక్షాత్తు రాముడు ఈ యొక్క చోటున పుట్టాడు కాబట్టి మనం ఎంతో గర్వపడాలి. మన భారతదేశం నందున, అయోధ్య ప్రాంతం నందున ఇంత ఘనమైన అద్భుతమైన మందిరము ప్రారంభించబడిందంటే ఎంతో గర్వంగా మనమందరం కూడా భావించాలి. అయితే ఈరోజు ఎక్కడ లేనిదే బాలరాముడి యొక్క ప్రతిష్టాపన ఈ యొక్క అయోధ్య ప్రాంతంలో జరగనున్నది. ఎంతోమంది మహానుభావులు, సాక్షాత్తు రామభద్రాచార్యులు మరియు యోగి ఆదిత్యనాథ్ గారు, మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి యొక్క స్వహస్తాలచో ఈ యొక్క రామ ప్రతిష్టాపన ఎంతో ఘనముగా కానున్నది. అయోధ్యలో ఎక్కడ లేని విధముగా బాలరాముడి యొక్క ప్రతిష్టాపన జరగబోతుంది. అంటే మనం మామూలుగా ఏ దేవాలయాలకి వెళ్ళినా అక్కడ రాముడు ఎలా చూస్తాము? కొన్ని కొన్ని క్షేత్రాలలో రాముడు లక్ష్మణ సమేతుడుగా, సీతామ్మవారి సమేతుడుగా మనము దర్శించుకుంటాం. కొన్ని కొన్ని ప్రాంతాలలో రాముడు వీరుడులాగా కోదండం పట్టుకుని ఉంటాడు. చాలా ఆలయాల ప్రకారము రాముడు సీతారామాంజనేయ స్వామి వారి యొక్క రూపంలో దర్శనమిస్తాడు. కానీ అయోధ్యలో విశిష్టత ఏంటంటే మనకు బాలరాముడి యొక్క రూపంలో దర్శనం ఇవ్వబోతున్నాడు. ఆ బాలరాముడు నవయవ్వన సంభూతుడై ఆ రాముడు అత్యంత కలగా, అత్యంత మందహాసముతోటి మనకు కనిపించబోతున్నాడు. అయితే ఆ రాముడి యొక్క విగ్రహము చెక్కిన ఆయన అరుణ్ యోగిరాజ్. ఈయన ఎంతో గొప్పగా ఆ యొక్క విగ్రహాన్ని సాక్షాత్తు రాముడే దిగి వచ్చి బాలరాముడి యొక్క అవతారం తీసుకుని మన ముందుకు దర్శనమిచ్చేటట్టుగా అద్భుతంగా చెక్కాడనమాట. అయితే ఎక్కడ లేని విధముగా బాలరాముడి యొక్క దర్శనం మనము అయోధ్యలో చేసుకోబోతున్నా. ఇది బాలరాముడి యొక్క విశిష్టత. ఇప్పుడు మనము బాలరాముడి యొక్క విగ్రహం గురించి తెలుసుకుందాం. ఈ యొక్క విగ్రహము 200 కేజీల బరువుతోటి నల్లరాతి శిలతోటి చెక్కించబడింది. అయితే ఈ యొక్క విగ్రహం యొక్క పొడుగు 4 ఫీట్లు. అయితే రాముడు 2 భుజములతోటి ఒక చేతున బాణము, ఒక చేతున కోదండం పట్టుకుని మనకు దర్శనమిస్తారంట. అయితే రాముడి చుట్టుపక్కల దశావతారాలను ఎంతో అద్భుతంగా చెక్కారంట. ఆ దశావతారాలు మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి. అలాగే రాముడుకు ఎంతో ఇష్టమైన హనుమంతుడు, అలాగే గరుడ్మంతుణ్ణి ఎంతో అద్భుతంగా, ఆకర్షణీయంగా ఈ యొక్క రాముడు వారి యొక్క పాదాల దగ్గర చెక్కారు. అలాగే పైన రాముడి యొక్క శిరస్సు పైన సూర్యనారాయణ మూర్తిని, రాముడి యొక్క పాదాల క్రింద సహస్ర దళ పద్మాన్ని ఎంతో ఆకర్షణీయంగా చెక్కారంట. ఈ యొక్క రాముడు ఎంతో కలగా బాలరాముడి యొక్క రూపంలో మనందరికీ దర్శనం ఇవ్వబోతున్నాడు. అంత గొప్ప శిలను చెక్కిన ఆ శిల్పికి ఎంతో కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు మన భారతదేశ పౌరులు. ఇప్పుడు మనము బాలరాముడి యొక్క ప్రాణప్రతిష్టాపన గురించి తెలుసుకుందాం. ప్రాణప్రతిష్టాపన అనేది ఎంతో గొప్ప విధి. ప్రాణప్రతిష్టాపనలో ఒక రాతి శిలను ప్రారంభోసి మనం రాముణ్ణి ఆహ్వానం చేసి ఆ మూర్తిలో ఉన్నట్టుగా భావిస్తున్నాం. అయితే ప్రాణప్రతిష్టాపనలో అసలు ఏం చేస్తాము, ఒక రాతి శిలలో ప్రాణం ఎలా వస్తుంది అనేది చాలా గొప్ప విద్య. అయితే మనము ఏ దేవాలయాల్లో కానీ ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసినప్పుడు ఆ రాతి విగ్రహానికి ఎన్నో రకాలటువంటి సంస్కారాలు చేస్తారు. ముందుగా అధివాసాలు అంటారన్నమాట. అయితే ఈ యొక్క విగ్రహము ముందుగా జలాదివాసము అంటే నీటిలో ముంచివేస్తారు ఆ విగ్రహాన్ని. దాని తర్వాత ధాన్యాదివాసము,
అంటే ధాన్యంలో ముంచి వేస్తారన్నమాట ఆ శిలను. దాని తర్వాత ఫలాది వాసము, శయ్యాది వాసము, దాని తర్వాత ఎన్నో రకాలటువంటి పుష్పాది వాసము, ఇటువంటి ఫలాది వాసము, ఎన్నో రకాలటువంటి అధివాసాలలో ఆ రాముడి యొక్క శిల నుంచి ఆ వస్తువు నుండి శక్తిని ధారగా ఆ విగ్రహంలో పోస్తారన్నమాట. అలాగే సరైన ముహూర్త బలాన్ని, అంటే ఈ రోజున 12:45 ఉన్న ముహూర్తము ద్వాదశి తిథి నాడు పుష్యమాసం నందున ఆ రాముడి యొక్క ప్రతిష్టాపన జరగనున్నది. ఆ యొక్క ముహూర్తం నాడు యంత్ర బలముతోటి, మంత్ర బలముతోటి ఆ యొక్క విగ్రహాన్ని ఎంతో ఘనంగా ప్రతిష్ఠ చేస్తారంట. ఒక రాతి విగ్రహానికి ఆ యంత్రము, మంత్రము, ఈ రెండు బలాలు కలిస్తే అప్పుడు ఆ యొక్క శక్తి విగ్రహం నుండి బయటికి ప్రజ్వలిస్తుందంట. అదే ఎంతో గొప్ప అయిన ప్రాణ ప్రతిష్టాపన విద్య. దానితోనే మనము ఒక రాతిశిలలో దైవ శక్తి ఉన్నట్టుగా భావించి అటువంటి విగ్రహాన్ని మనం పూజిస్తాం. ఇది ప్రాణ ప్రతిష్టాపన యొక్క విశిష్టత. ప్రాణ ప్రతిష్టాపన ప్రతి ఒక్క దేవాలయంలో, గర్భాలయాల్లో మనం ప్రతిష్ఠ చేస్తాం. మామూలుగా ప్రాణ ప్రతిష్ఠ చేసినప్పుడు మనము ప్రాణాన్ని, అంటే రాముడి యొక్క శక్తిని, ఆ యొక్క దేవత యొక్క శక్తిని మంత్రంతో పాటు, ఆ దేవత సంబంధించిన యంత్రంతో పాటు మనం ప్రతిష్ఠ చేస్తామంట. అలాగే రాముడి యొక్క ప్రాణ ప్రతిష్టాపన విధిలో రాముడి యొక్క యంత్రంతో పాటు రామ మంత్రముతోటి, మూల మంత్రాలతోటి, 121 ఋత్వికులతోటి ఎంతో ఘనంగా ఈ యొక్క ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవము జరగనున్నది. ఆ మంత్రబలాలతోటి, యంత్రబలాలతోటి, ఎంతో శక్తివంతమైన యాగాలతోటి, యజ్ఞాలతోటి ఈ యొక్క ప్రతిష్టాపన జరగనున్నది. అప్పుడే ఆ యొక్క రాముడి యొక్క శక్తి, ఆ బీజం యొక్క శక్తి, ఇన్ని ఇంతమంది పండితులచే ఆహ్వానింపబడిన ఆ రాముడు ఎంతో ఘనంగా ఆ యొక్క ప్రదేశంలో మళ్ళీ పునఃప్రతిష్టాపనగా గావిస్తారు. ఇదే ప్రాణ ప్రతిష్టాపన యొక్క విశిష్టత. ఇప్పుడు మనము అయోధ్య రామ మందిరం గురించి తెలుసుకుందాం. ఈ యొక్క రామ మందిరము ఎంతో భవ్యంగా దాదాపు 3 ఎకరాల భూమి నందున నిర్మాణమైంది. అలాగే ఈ యొక్క రామ మందిరం నందున ఎటువంటి ఇనుము కానీ, స్టీల్ కానీ, సిమెంట్ కానీ వాడడం జరగలేదంట. అటువంటి అద్భుతమైన కేవలము శిలాపలకలతోటి, అలాగే పింక్ శాండ్స్టోన్ అనే రాతితోటి ఎంతో భవ్యంగా ఈ యొక్క నిర్మాణం జరిగింది. ఆలయ నిర్మాణంలో పాలరాయి, గ్రనైటు, ఎంతో అందంగా చెక్కబడిన శిల్పాలు, అలాగే ఉత్తర భారత రీతిలో చెక్కబడిన శిల్పాలతోటి అందంగా మనకు దర్శనం ఇవ్వతుంది. అలాగే ఈ యొక్క రామ మందిరము దాదాపు 57,000 స్క్వేర్ ఫీట్ భూమి నందున మనకు విశాలంగా, భవ్యంగా, ఏ ప్రాంతంలో లేనటువంటి ఆలయం నందున ఈ యొక్క భారతదేశంలోనే అతి గొప్ప ఆలయాల్లోనే ప్రఖ్యాతిగాంచిన రామాలయంగా నిలిచిపోతుంది. అలాగే ఈ యొక్క ఆలయము దాదాపు 1000 సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా నిలుస్తుందంట. అంత గొప్ప భవ్యమైన మందిరాన్ని నిర్మించడము, ఆ మందిర నిర్మాణంలో భాగంగా రామ ప్రతిష్టాపన దర్శించుకోవడము మనందరి కూడా ఎంతో సౌభాగ్యకరంగా మనం భావించాలి. ఈ యొక్క రామ మందిరము ఎక్కడ లేనటువంటి విశాలమైనటువంటి ఆకృతులతోటి మనకు దర్శనం ఇవ్వబోతుంది. అయితే ఈ యొక్క రామ మందిరంలో ప్రతిష్ట చేయించున్న ఆ బాలరాముణ్ణి ఎంతో ఘనంగా వేడుకలతోటి, ఎంతో విశేష పూజలతోటి, అర్చనలతోటి మనము కొలవబోతున్నాం.